భువనేశ్వరి గారి నుంచి మొదలు పెట్టుకుంటే ఈరోజు ఒక చిన్న మామూలు కార్యకర్త వరకు కూడా ఈ నాలుగేళ్ల కాదు, దానికి ముందు కూడా వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఎన్ని సంవత్సరాలు నాకు తెలిసి ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కూడా ఏ ఆడ మనిషి ఎలాంటి అబ్యూస్కి గురయ్యి ఉండరు. నాకు తెలిసి ఈ ప్రభుత్వం వచ్చాక ఇలాంటి అబ్యూసెస్ చూస్తున్నాం, ఈ ప్రభుత్వం వచ్చాక ఇలాంటి దుర్ఘటనలు చూస్తున్నాం. ఎక్కడైనా ఒక ఆడ మనిషిని వచ్చి కాపాడతాను నాకు అక్కలు చెల్లెలు అమ్మని చెప్పి చెల్లి కప్పులు చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇంతమంది మేము బలవుతున్నాము, నీ ప్యాలెస్లోని కూర్చోపెట్టి నువ్వు పందికొక్కుల్లో మేపి మా మీదకి వదిలి మమ్మల్ని ఇష్టం ఉన్నట్టు నానా బూతులు తిట్టించి మార్పులు చేయించి ఆఖరికి మా పిల్లల్ని కూడా మా ఫ్యామిలీని కూడా వదలకుండా మార్పులు చేయించి ఎక్కడెక్కడో ఫోటోలు తీసుకొచ్చి మాకు అంత కట్టించి క్యారెక్టర్ అసోసియేషన్ చేయాలని చూడటం, ఇంకా ఇంతకన్నా చీప్ ఇంకెంత దిగజారుతారు, ఏంటి మీకు అసలు భయం లేదు, ఆ కోర్టులు అంటే భయం లేదు, లా అండ్ ఆర్డర్ అంటే భయం లేదు, ఆఖరికి ఈసీ అంటే భయం లేదు, ఏదైనా భయం లేదు, ఇక మేము ఎక్కడికి వెళ్ళాలి? నేను విజయవాడలో పుట్టి పెరిగి నేను ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న నేను మహిళని, నేను ఎక్కడికి వెళ్ళాలి? నాకు ఇబ్బంది వస్తే నా ఫ్యామిలీ మీదకి, లేకపోతే నా పిల్లల మీదకి, లేకపోతే నా మీద పిచ్చి పిచ్చిగా ఏంటి ఏ డీప్ ఫేక్ వాడుకొని టెక్నాలజీ వాడుకొని డీప్ ఫేక్ చేసి ఒక న్యూడ్ ఫొటోస్కి మా తలకేలంటిస్తే మా మొహాలు ఎక్కడ పెట్టుకుని తిరగాలి? ఏంటి నీ ప్రపంచం, నీ ప్రభుత్వం ఎందుకు ఇలా ఉంది, నువ్వు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు, లేకపోతే నువ్వు ఎందుకు పేదోని ఆదుకోవట్లేదు నేను అడిగితే నువ్వు ఫేక్ చేయిస్తారా? ఇలాగా మీరు ఎదుర్కొనేది ఒక ఆడ మనిషిని ఎదుర్కొనేది ఇలాగేనా? ఏ దమ్ములేదా? నేను మగాడిని, నేను సింహాన్ని, నేను సింగిల్గా వస్తానంటున్నావుగా, మరి సింగిల్గా వచ్చి బయటకు వచ్చి మాట్లాడు, ఒక ప్రెస్ మీట్ ముందుకు వచ్చి మాట్లాడు దమ్ముంటే, ప్రెస్ ముందుకు వచ్చి ప్రెస్ అడిగే క్వశ్చన్స్కి నువ్వు ఈరోజు తప్ప సమాధానం చెప్పలేవు, నువ్వు చెప్పలేకపోతున్నావు కాబట్టి ఈరోజు మేము ఫైట్ చేస్తున్నాం, మేము ఫైట్ చేస్తే తిరిగి మాతో ఫైట్ చేయి, లీగల్గా ఫైట్ చేయి, మేము ఎక్కడైనా తప్పు మాట్లాడుంటే మేము ఫ్యాక్ట్స్ ఏమైనా తప్పుగా ఇచ్చుంటే మా మీద కేసులు పెట్టించు, లేకపోతే ఫలానా తప్పు అని చెప్పి వచ్చి పాయింట్అవుట్ చేయించు. అంతేగాని ఇలా దాని ఏమంటారు ఆడంగ్యాసల్లాగా పిచ్చి పిచ్చిగా ఎవరో 100,000 మందిని మేము పెంచి పోషిస్తున్నాం, మా వెనక సైన్యం ఉంది, వీళ్ళందరూ కలిసి రేపు పొద్దున పోరాడతారు టీడీపీ మీద, ఈ రకంగా పోరాడతారా? ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి? ఇస్ దిస్ నాట్ డెమోక్రసీ? నాకు అర్థం కాదు. నీ ప్యాలెస్లో ఉండే పాలిటిక్స్ వాడుకుంటారు చూడు, అలా వాడుకుంటున్నారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి సంస్థని. ఆఖరికి ఈసీ, సిబిఐ, కోర్టులు ఎవరికి భయపడతారు మీరు చెప్పండి? సిఐడి ఎవరికైనా భయపడుతున్నారా? ప్రూవ్ ఏ వన్ సింగిల్ ఒక్కసారైనా సరే ఒక అపోజిషన్ లీడర్ కానీ లేకపోతే ఒక పబ్లిక్ సైడ్ నుంచి కానీ వైసీపీకి అగేన్స్ట్ ఒక కంప్లైంట్ వస్తే ఈ రోజు దాకా ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, ఒక ప్రూవ్ చేయండి, ఒక యాక్షన్ తీసుకుని ప్రూవ్ చేయండి. భువనేశ్వరి గారి మీద పిచ్చి పిచ్చిగా వాగినోడికి ఈ రోజు కూడా సిగ్గు లేకుండా వీలం తిరుగుతున్నాడు. మనుషులు మా వెనకాల పడి పెద్ద పెద్ద లీడర్లు కూడా నోటికి వచ్చినట్టుగా తిట్టిన వాళ్ళు కూడా ఈ రోజు రోడ్ల మీద తిరుగుతున్నాడు, ఇక్కడించుకుంటా ఆయన పక్కనే ఎక్కి హెలికాప్టర్ ఎక్కి పాలిటిక్స్ లో తిరుగుతున్నాడు. మాకు ఓటు వేయడం ఏం మొహం పెట్టుకుని వెళ్తున్నావు మళ్ళీ ఓటేమని? మీ సొంత చెల్లే చెప్తున్నాను నేనే సురక్షితంగా లేని రాష్ట్రంలో అని చెప్పి. ఇక మా పరిస్థితి ఏంటి? మరి కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి? మాకు మా లాస్ట్ హోప్ ఈసీ అండి, ఈసీ దగ్గరకు వచ్చాం, మేము ఈసీ కూడా తీసుకెళ్ళాం సార్, మాకు ఈ రాష్ట్రంలో ఏ సంస్థ కూడా మా కోసం కాదు కదా, ఈ పబ్లిక్ కోసం ఎవరి కోసం పని చేయట్లేదు, దయచేసి మీరైనా ఇంట్రెస్ట్ తీసుకొని దిస్ ఈజ్ యువర్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ, మా అందరికి ఒక నమ్మకం కలిగించాలి, ఎస్ మేము సురక్షితంగా ఉన్నాము, వీ క్యాన్ సర్వైవ్ హియర్ అని చెప్పి మాకు ఒక సేఫ్టీ క్రియేట్ చేయాలంటే ఈసీ లాంటి వాళ్ళు లేకపోతే సిబిఐ లాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఇలాంటి కేసెస్ టేకప్ చేసి చాలా కఠినంగా పని చేయాలని కోరుకున్నాము. థ్యాంక్ యూ. సంవత్సరాల్లో ఎన్నో కంప్లైంట్స్ చేశాము ప్రతి ఒక్క, అంటే మేము ఏ పోలీస్ స్టేషన్ ఎక్కాము, ఎన్ని పోలీస్ స్టేషన్లు దిగాము, డిఎస్పీల దగ్గర కంప్లైంట్ చేశాము, ఆఖరికి లాస్ట్కి ఫైనల్గా ఈసీకి కంప్లైంట్ చేయడం జరిగింది. అంటే మాకు ఇక్కడన్నా న్యాయం జరుగుతుందేమో, అంటే వాళ్ళకి ఎంత భయం లేకుండా ఉన్నారంటే ఎవరికైనా కంప్లైంట్ చేసుకోండి, ఎలక్షన్స్ రానివ్వండి, 4 రోజుల్లో 10-15 రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నా కూడా వాళ్ళు ఇంకా 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 దిగజారి డైవర్షన్ రాజకీయాలు చేయడం, మహిళల మీద అసభ్య ప్రచారాలు చేయడం. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఎవరైనా ప్రశ్నిస్తే, ఏ మహిళ అయినా వచ్చి ప్రశ్నిస్తే, వాళ్ళ మీద ఎలా తప్పుడు ప్రచారాలు పెడితే వాళ్ళు ఆగిపోతారని ఎలా అనుకుంటారు? మమ్మల్ని మా ఇంట్లో వాళ్ళు మేము నమ్మి బయటకు వస్తున్నాం, ఎందుకు వస్తున్నాం? మీరు చేసే అఘాయిత్యాలని ఆపడానికి, ప్రశ్నించడానికి వస్తున్నాం. మీరు మా మీద ఇంకా 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 ఎంత నీచంగా ఎలా మాట్లాడుతున్నారనేది అర్థం కావట్లేదు. అసలు ఒక మాట చెప్పాలంటే మన ఈ మధ్య సీఎం గారే మాట్లాడారు, చెల్లి కట్టుకున్న చీర గురించి కూడా ఆయన మాట్లాడాడు. చెల్లి కట్టిన చీర గురించి కూడా నువ్వు మాట్లాడే స్టేజ్కి దిగజారిపోయావంటే మాలాంటి ఆడపిల్లలకి ఇంకేమన్నా నువ్వు న్యాయం చేస్తావని చెప్పి మేమైతే అనుకోవట్లేదు. నిజంగా ఎంత కొవ్వెక్కి కొట్టుకుంటున్నారంటే సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు, అంటే మాకేంటి, మేము ఏదైనా చేస్తాం, ఏం చేసినా కూడా అడిగే అమ్మ ఇలాంటివి ఇంకా జరుగుతున్నాయా, ఈ టైంలో కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా జరుగుతున్నాయని చెప్పేసి
ఆయన చాలా పాజిటివ్గా స్పందించారనమాట. ఇంటే ఇంక ఇలాంటివి ఆగుతాయి అన్నట్టుగా ఇకనైనా పోలీసులు స్పందిస్తే మంచిది. ఎఫ్ఐఆర్లు కూడా రాయలేని దుస్థితిలో పోలీస్ స్టేషన్లు ఉన్నాయంటే ఇంకెందుకు ఈ దిశా చట్టాలు? దిశా చట్టాలు ఎవరు దశ మార్చాయని చెప్పి దిశా చట్టాలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? ఎవరి దశ మారలేదు, ఎవరి దిశ మారలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఈరోజు ఇదే చెప్తున్నాం. నిజంగా నువ్వు నీ తల్లికి చెల్లితో కనీసం క్యాంపెయిన్ చేయించుకునే పరిస్థితుల్లో కూడా లేదు ఈ 4.5 సంవత్సరాలు దాటిన తర్వాత. నీ తల్లి చెల్లే నిన్ను తిట్టి పక్క రాష్ట్రం పోయి ప్రచారాలు చేసుకుంటుంటే వాళ్ళ గురించే నువ్వు నీ సోషల్ మీడియా మాట్లాడుతుంటే ఇంక మా గురించి నువ్వు ఏదో మిగిలిన ఆడబిడ్డలకి న్యాయం చేస్తావు, ఆడబిడ్డలని ఆదుకుంటావు అని చెప్పేసి ఆంధ్ర ప్రజలు నమ్మట్లేదు. కాబట్టి ఆంధ్ర ప్రజలు నిన్ను నీ జనాన్ని తరిమికొట్టే రోజు వస్తుంది. ఎవడైతే ఆడవాళ్ళ గురించి కించపరుస్తూ నిచ్చంగా మాట్లాడారో వాళ్ళందరికీ చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్తాం. ఇంకొక 15 రోజులు వెయిట్ చేయండి. కనీసం రక్షణ లేదంటే పోలీస్ వ్యవస్థ దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళినా, ఎన్నిసార్లు ఇలా మమ్మల్ని మానసిక అత్యాచారం చేస్తున్నారు, ఎన్నోసార్లు మమ్మల్ని మా డిఫెండ్ చేస్తూ మమ్మల్ని మా క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ చాలా రకాలుగా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా పోలీసుల దగ్గరికి వెళ్ళి ఎన్నోసార్లు మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, కానీ ఒక్క కంప్లైంట్ కూడా తెలుగుదేశం పార్టీ మహిళా నేతల దగ్గర నుంచి కానీ కార్యకర్తల దగ్గర నుంచి కానీ లేకపోతే సామాన్య మహిళలు ఎవరైతే గొంతు విప్పి మాట్లాడారో వాళ్ళందరూ వెళ్ళి ఇలా హెరాస్ చేస్తున్నారని కంప్లైంట్ ఇస్తే పోలీసుల దగ్గరికి వెళ్ళి ఒక్క కంప్లైంట్ కూడా ఎఫ్ఐఆర్ అయిన పాపం తోలుతుంది. ఈరోజు ఆఖరికి మేము ఎలక్షన్ కమిషన్ దగ్గరకు వచ్చి ఆయనకి మా గోడు వెల్లవించుకునే పరిస్థితి మాకు వచ్చింది. ఇదే పోలీసులు రాష్ట్రంలో ఉన్న పోలీసులు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుని ఉంటే ఇలా మాలాంటి మహిళలు ఈరోజు ఇలా బయటకు వచ్చి పోరాడే పరిస్థితి ఉండదు. మాకు అక్కడే కనుక ఒక సెక్యూరిటీని కలిగించి ఉంటుంటే, మా బాధ ఇది అని చెప్పుకున్నప్పుడు పోలీస్ వ్యవస్థ మాకు సహకారం అందించి ఉంటుంటే కనుక మేము ఈరోజు ఇంత బాధపడి ఇంత దూరం వచ్చి మేము ఇంత పోరాడాల్సిన అవసరం మాకు ఉండేది కాదు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే మేము నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చి ఇదిగో మేము కంప్లైంట్ ఇచ్చాము, మాకు న్యాయం జరిగేలా చేయండి అని చెప్పేసి ఒక పోస్ట్ పెడితే దాని కింద కూడా ఆఖరికి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ పేటీఎం బ్యాచ్ అవ్వచ్చు, మమ్మల్ని ఏం పీకలేరు, పోలీసులు మమ్మల్ని ఏం చేయలేరు, మా బొచ్చు పీకలేరు, లిటరల్లీ ఇలాంటి మాటలు అన్నీ కూడా మీరు నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కిందకి వెళ్ళుంటే అవి అంటే వీళ్ళకి ఎంత ధైర్యం అంటే ఈ పోలీసులు మమ్మల్ని ఏం చేయలేరు, వీళ్ళు మా కాళ్ళ కింద ఉన్నారు అనే రకంగా ఈ సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు బిహేవ్ చేస్తున్నారంటే ఎవరిచ్చింది ధైర్యం?